వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రోజిటా. హాయ్ అండి. హాయ్. హాయ్ రోజిటా గారు. కొంతమందికి లైఫ్ అంతా కూడా చాలా బ్లాంక్గా, చాలా నిస్సహాయంగా, బాధగా అనిపించేస్తూ ఉంటుంది. అంటే ఒకలాంటి అది డిప్రెషను అనలేము, అందుకని ఏమీ సాధించలేకపోయారో అని చెప్పలేము. చాలా డల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వరల్డ్లో ఉన్న బ్యూటీని పూర్తిగా చూడలేకపోతారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళని మనం ఎలా బయటకు తీసుకురాగలుగుతాం? ఎలా బయటికి తీసుకురావాలి అంటే, వరల్డ్లో ఉన్న నిజాలు చూడటం ఫస్ట్ అలవాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి ఉంది, మనం చూడటానికి మనం రోజు నడుస్తున్నప్పుడు మనకి ఫ్లాట్గా అన్నట్టు అనిపిస్తుంది, బట్ రౌండ్గా ఉంటుంది. అండ్ మనం అందరం దాని మీద ఉన్నాం. అండ్ ఆ భూమి ఏమో స్పేస్లో ఉంది, ఇంకా బోల్డ్ అని ప్లానెట్స్ కూడా ఉన్నాయి, కానీ మనం మాత్రం భూమి మీద నుంచి స్పేస్లోకి పడిపోవట్లేదే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, భూమి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది ఎవ్రీ సెకండ్. ఎంత కంటిన్యూస్గా తిరుగుతున్నా మనం మాత్రం చాలా సేఫ్గా భూమి మీద ఉన్నాం. మనం చక్కగా సోఫాల్లో కూర్చొని టీవీలు చూస్తుంటాం, తింటాం, మాట్లాడుకుంటాం. సో మనకి ఎటువంటి ఇబ్బంది, డిస్కంఫర్ట్, భయం ఏమీ లేదు. సీ ద హౌ బ్యూటిఫుల్ ఆర్ హౌ డైనామిక్ ఇట్ ఇస్. ఎవ్రీ సెకండ్ తిరుగుతూ ఉంటుంది, కానీ మనం మాత్రం దానిపైన ఉన్న వాళ్ళు మాత్రం చాలా సేఫ్గా ఉన్నాం. సో వాట్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ ఇట్ ఇస్. అండ్ ఒకవేళ నిజంగా కనుక మనకి ఆ సెన్స్ తెలిస్తే దట్ ఎంత స్పీడ్గా ఎర్త్ తిరుగుతుందో, మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరగడం అనేది అసలు చాలా చిన్న విషయం. సో దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఎర్త్. అది ఎంత డైనామిక్గా, ఎంత కంటిన్యూస్గా, ఎంత స్పీడ్లో తిరుగుతున్నా, బట్ ఇట్ కీప్స్ అస్ సేఫ్. వీఆర్ ఆల్వేస్ సేఫ్. అండ్ సూర్యుడు విషయం తీసుకుంటే, మనకి వెలుగు ఇస్తున్నాడు. అండ్ ప్లాంట్స్, ట్రీస్ అవన్నీ పెరుగుతాయి. వీ హ్యావ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ టు ఈట్. అండ్ యునో, బోల్డ్ అన్ని జీవరాశులు అన్నీ ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ సన్. గాలి విషయమే తీసుకుంటే, మన కంటికి కనిపించదు కానీ మన ప్రాణాన్ని మాత్రం నిలబెడుతుంది. వాట్ అ వండర్ఫుల్ క్రియేషన్ కదా. మనం పీల్చుకుంటాం, మళ్ళీ దిస్ ఇస్ అ వండర్ఫుల్ బాడీ. మనం గాలి పీల్చుకుంటాం, మనం ఫిల్టర్ చేసుకుంటాం లోపల, అండ్ పనికిరాంది బయటికి వదిలేస్తామంట. సో ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్లో మనం ఉన్నామో, అది కనుక ఒక్కొక్కసారి డైలీ లైఫ్లో కనుక మనం దాన్ని చూడగలిగితే, దాట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. వాట్ మీరు నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం, ట్రాన్స్పరెంట్, వాట్ అ బ్యూటిఫుల్ కలర్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? వీ డో నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ట్రాన్స్పరెంట్, సో కలర్లెస్, సో బ్యూటిఫుల్. అండ్ మన దాహాన్ని తీరుస్తుంది, ఇట్ క్లీన్స్ ఆ బాడీ, అండ్ ఇంకా ఇట్ క్లీన్స్ ఇంటర్నలీ యాజ్ వెల్. ఇన్ని అద్భుతాల్లో మనం ఉన్నాం, బట్ కానీ ఎంతసేపటికి యూనో మన డైలీ లైఫ్లో పొద్దున్న లెగిస్తే మనం చాలా పెద్దవాళ్ళంతా ఆఫీసులకు పరిగెత్తటం, చిన్నపిల్లలంతా కష్టపడి స్కూల్కి వెళ్ళటం, ఎవరి కష్టాల్లో వాళ్ళంతా కష్టాల్లో మునిగిపోయి, దే నాట్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మాత్రమే కొంతమంది దే మే బీ డూయింగ్ ఇట్. మనం కనుక అసలు ఈ బ్యూటీ ఆఫ్ ది యూనివర్స్ని చూడగలిగితే, అసలు మనం ఎంత అద్భుతమైన ప్రపంచంలో ఉన్నామా అని మనకే అనిపించేస్తుంది. కాటన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాటన్ చెట్టుకు పూసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇట్ ఇస్ ఆల్ ఫ్లఫీ ఫ్లఫీ. అండ్ దెన్ ఇప్పుడు చూస్తే వీఆర్ వేరింగ్ ఇట్, ఆ వీవ్స్ అవన్నీ, ఇట్ ఇజంట్ ఇట్ అ బ్యూటిఫుల్ క్రియేషన్? 100%. అండ్ మనం ఎన్ని రకాల వంటలు తింటాం. ఓ మై గాడ్, వరల్డ్ మొత్తంలో ఎన్ని ఫ్లేవర్స్, ఎన్ని స్పైసెస్, ఎన్ని టేస్ట్లు, ఎన్ని రుచులు. అండ్ సెల్ ఫోన్స్, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం మాత్రం మనకు కావాల్సిన వాళ్ళతోటి అక్కడ నెట్వర్క్ ఉంటే చాలు, మనం మాట్లాడుకోగలుగుతున్నాం, వాళ్ళ వాయిస్ని వినగలుగుతాము. సో వీ ఫీల్ యూనో ఓకే, నా వాళ్ళు ఉన్నారు, యూనో ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మన అందరికీ. ఇవన్నీ ఇన్నోవేషన్సే. లైక్ వాటర్లో, రివర్స్లో బ్రిడ్జెస్ కట్టడం, రైల్ ట్రాక్స్, డ్యామ్స్, ఇవన్నీ కూడా మనుషులు చేసిన మ్యాజిక్స్. ఇవన్నీ మిరకల్స్. సో ఇవన్నీ మనం కనుక అసలు చూడగలిగితే,
డైలీ లైఫ్లో ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసేది. ఎంతమంది ట్రైన్లో ట్రావెల్ చేయట్లేదు, ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ క్లోత్స్, అందరం చాలా మటుకు అందరం రకరకాల ఫుడ్ తింటూ ఉంటాము. బట్ వెన్ వీ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, దట్ యునో అవన్నీ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మన లైఫ్ని బ్యూటిఫుల్ చేస్తున్నాయి, అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రపంచంలో నేను కూడా ఒక పార్ట్ అని తలుచుకుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డల్నెస్ అదంతా పోతుంది. అండ్ వీ ఫీల్ దట్ లైఫ్ ఇస్ ఇంట్రెస్టింగ్, లైఫ్ ఇస్ ఎక్సైటింగ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో చూసుకుంటే వాళ్ళు బోల్డ్ అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు కదా, స్పేస్ అని, ఆ ప్లానెట్ అని, ఈ ప్లానెట్ అని. ప్రస్తుతం ఉన్న ప్లానెటే ఇస్ అ బ్యూటిఫుల్ ప్లానెట్. సో ఇది మనం గ్రహించకుండా ఇంకెక్కడికో చూస్తున్నాం అనుకోండి, వీ విల్ రియలీ ఫీల్ దట్ ఓ లైఫ్ ఇస్ సో బోరింగ్, లైఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళు స్వర్గం నరకం వీటన్నిటి గురించి మాట్లాడేవాళ్ళు, అండ్ సినిమాల్లో కూడా చూపించారు. నాకు ఆ స్వర్గాలు తెలియదు, కానీ ద లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ అ స్వర్గం. అది మనం చూడగలగాలి అంతే. ఎన్ని రుచులు, ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ బట్టలు, ఎన్ని లాంగ్వేజెస్ మనం మాట్లాడతాం మనం, వి ఆర్ నాట్ ఫాలోయింగ్ ఆఫ్ లైఫ్ లోనే మనం ఆ ఎంజాయ్మెంట్ని చూడాలి. ఆ స్పేస్లోనే మనం అంతా ఉంటున్నాం, ఎర్త్ పైనే మనం అందరం ఉన్నాం. ఎర్త్ ఏమో తిరుగుతూ ఉంటుంది, పైన కొంతమంది ఉంటారు, కింద కొంతమంది ఉంటారు, కానీ ఎవరు స్పేస్లోకి పడిపోవట్లేదు. సో ఇది తలుచుకుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అమేజింగ్ అన్నా, వండర్ఫుల్ అన్నా, వాట్ క్రియేటివిటీ అన్నా, ఈ మాటలన్నీ అసలు తక్కువ కావా? అసలు మనం ఉన్న ప్రపంచానికి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ అనేది అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంలో మనం బ్రతుకుతున్నాం. సో మాటల్లో వివరించలేము, వర్ణించలేము. ఇవన్నీ ఏంటంటే భాష మనం కనిపెట్టుకొని ఏదో మనం మాట్లాడుకోవడానికి, ఓకే నువ్వు నేను మాట్లాడుకుంటే మనకు కొంచెం ఒక అండర్స్టాండింగ్ ఉండటానికి ఏం మాట్లాడుతున్నావు అని మాటలే తప్ప ఈ మాటలు సరిపోవు అండి, మన డిక్షనరీలు సరిపోవు టు ఎక్స్ప్రెస్ హౌ బ్యూటిఫుల్ దిస్ యూనివర్స్ ఇస్ అండ్ హౌ బ్యూటిఫుల్ వీఆర్ అండ్ హౌ వండర్ఫుల్ దిస్ స్పేస్ ఇస్. నాకైతే మాత్రం ఇదే స్వర్గం, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు బీ హియర్, అండ్ ఇట్స్ జస్ట్ వావ్. సో ప్రతి ఒక్కరు కూడా అలా థింక్ చేయాలంటారు. ప్రతి ఒక్కరు అలా థింక్ చేయాలని నేను అన్నా, బట్ ఉండటానికైతే ఇది నిజం. నేనైతే లేనిదేమీ చెప్పలేదు, ఉన్న నిజాన్నే మళ్ళీ చెప్తున్నాను. సో దాట్ ఏంటంటే మనం రోజువారీ జీవితంలో మనం కనుక చూడగలిగితే, వెన్ వీఆర్ డ్రింకింగ్ వాటర్, వెన్ వీ కెన్ రియలీ సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్, when we are seeing the sun, if we can really enjoy the sun rays, manam battalu veskuntunappudu, if you can really acknowledge, you know, ento beautiful creation idi ani, bhojanalu tintunappudu aa taste ni aaswadistu, wow em ruchi ani antaru kada. So whatever, atlaaga prati danni ganka manam enjoy cheyagaligithe, unna danni as it is chulagaligithe chaalu. Neenu meeku abaddhalu cheppatledu, kotta angle ni choopichatledu, nothing, unnadi unnattuga మనకున్న పర్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్రాప్ చేసి లెట్ అస్ సీ ద ట్రూత్ అని అంటున్నాను. ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ చేయాలి, చేయొచ్చు. ఎస్, సో అది మళ్ళీ ఇండివిజువల్స్ చాయిస్, అలా ఉండాలి ఇలా ఉండాలి అని అయితే నేను ఎవరికి చెప్పను, బట్ ఇట్లా ఉండే అవకాశం అయితే ఉంది మనకుంది. అది మీరు చూస్ చేసుకుంటే మీ మొహంలో సంతోషం చాలాసేపు ఉంటుంది, మీరు చాలాసేపు ఐఎమ్ అమేజింగ్ అనుకుంటూ బ్రతుకుతారు, దిస్ వరల్డ్ ఇస్ అమేజింగ్ అనుకుంటూ మనం బ్రతకొచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ నైస్ ఫీలింగ్ టు హ్యావ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.